हलो हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। फ्रेंड्स ब्लॉग्स कदा सो अंदा मिरी पलटा अंड आकचे नईट ना ऊपर तेन दर पेन वस्तम ऊपर पेन वस्तु सो एम हास्पल के इला सड़े सो इन हास्पल सो ब्लागे कंटिव चूँ फ्रेंड्स ओके खचिता एनको मेमेंटे कामेंटी ऊपर पीलेंटे ऊपर तीन दर पेन गट पटेस फ्री ऊपर पील फ्रेंड्स मिरी पड़न को फ्रेंड्स बेंडकाय मेतल पुलिसन पोदन चेस्ट दिंजुमाक बेंडकाय मेतल पुलिस सो नागम तेनाली फ्रेंड्स लास्य को नाकते मिरियाल पाल पेटा लास्य को नोपे अने अंटेको सो तन की ना मिरियाल पाल पे तागेसा तागे तरह इवन दोमतरेसा अदे वाशा अंके मल्ल बागोदी क्लीन चेस्ना सो रोजू डैली रोटीन लाइफ स्टाइल नदी चपाने कदा पोदन सायंत्र सें मध्यान मतमे मारत सो मंच को बागोले अंदे तीसी मल्ल को टाइटन पड़को एटे बाडी पेन वाई मंच बूज अंक इवन सर्दनाट फ्रेंड्स चाल मंदे अदे चाल बहुत मेरुन गदी अनी कामेंट चेसर सो ने मोतम एला रूम ने एला तैयार चेसा फुल वीडियो अच्छे पेटन दाटक वेली चूँगी एंड नैन चूड अदे बैकग्राउंड वीडियो पेटना दिन बैकग्राउंड ड्राइंग अच्छे कनिपिस्तदि कदा सो ड्राइंग अच्छे नैने वैसानी ट्राई चेसान माइंटी कलर पेंट्स उंटे अदे वाटर पेंट्स उंटाई कदा सो अदे मरी वैट कलर सुन्न वेस्ता कदा अने दाते अदे अभी वैसान बाने वादी दूर नाइते भले काल वीडियो चूस उठा बनम इदे गोड़ की फ्रंट चूसर कदा इप्ड कदा पेंटिंग अन्ट एंड अड़ मरी बो अदे अला प्लेन का उदा अने कलर्स मिगलते अड़क चुकललासा गोड़ मोता वेयदी एंक अटे अवसर लेकिन कदा सो रूम चाल मंदिर अड़को मी रूम बहुत अने वीडियो पेटी अने आलरे वीडियो पटाने कावल वेली चूँगी फ्रेंड्स और सिस्टर अच्छे कामेंटन हेयर दा तो यूट्यूब झानल रन एपड़ू हेयरना सोसईटी की यूजेदी एम कोई वीडियो पड़ते बहुत अने सो अंदर ना तपेम लेदी एंकंटे नैन मंच वीडियो चुनाव अटे हेयर वीडियो चड वीडियो का सो मूल नार्मल वीडियो अंड अदे विधा व्यूवर्स अड़े हेयर वीडियो वालेमची ओन हेयर वीडियो चूसी ओन हेयर वीडियोसे दाने वाले यूट्यूब रन दाने वाले संपादि अट्ठाड़नम सो वीडियो मोतम चूड़क अला చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అన్నమాట వీడియోస్ అనే చూడకుండా ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయో అవేమీ చూడకుండా ముందే చెప్పేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇది ఒక్కటే కదండి చాలా కామెంట్స్ వచ్చాయి ఇలాంటివే అలా వీడియోస్కి కూడా ఓన్లీ హెయిర్ వీడియోసే చూసి హెయిర్ వీడియోస్తో మొదటి యూట్యూబ్ రన్ చేస్తున్నారు ఇంకేం వీడియోస్ చేయరా మీ వీడియోస్ వల్ల యూజ్ ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట చాలా మంది ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉంటారు అండ్ చాలా మంది నాకు ధైర్యం చెప్తుంటారు సిస్టర్ అలాంటివేం పట్టించుకోవద్దా అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము అవంతా ట్రాష్ అసలు పక్కన పడేసేయండి అని చెప్తుంటారన్నమాట సో నేను కూడా నిజంగానేనండి చాలా వరకు చేంజ్ అవ్వానన్నమాట ఎవరైనా ఏమైనా చిన్న మాట అంటేనే అసలు తెగ బాధపడిపోయేదాన్ని ఇప్పుడు అంతా మారిపోయింది అసలు నేను అసలు నిజంగానండి చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్ను అసలు ఇప్పుడు ఎలా ఎంత స్ట్రాంగ్ అయ్యానంటే నాకే అర్థం కావట్లేదు అసలు అసలు మాకు పెళ్ళైన కొత్తలోనంటే ఎంత మాటి మాటికి చీటికి మాటికి అస్తమానం ఏడుస్తూనే ఉండేదాన్ని అసలు నేనైతే చిన్న మాట అన్నా నాకు చాలా నేను ఎక్కువ ఫీల్ అయిపోతుంటానన్నమాట సో ఎవరికైనా సరే పెళ్ళై అయిన తర్వాత కొత్తలో హ్యాపీగా ఉండి తర్వాత చేంజ్ అయ్యి గొడవలు వస్తూ ఉంటాయి మాక్సిమం ఎవరికైనా అయితే
కానీ అంత విరుద్ధం అన్నమాట మా ఆయనకి నాకు. కొత్తలు చాలా గొడవలు అవ్వేవి మాకు, అంటే చిన్న చిన్న దానికి నేను అలగిపోవడం, మా ఆయన చిన్న చిన్న వారికి చిరాకు పడడం, ఇలా చా ఉంటాయి కదా. సో అలాంటి వాటికైతే చాలా మాటి మాటికి ఏడుస్తూనే ఉండేదాన్ని. నాకు ఏంటంటే చిన్న మాట అంటే ఫస్ట్ మాట కన్నా ముందు కన్నీళ్ళు వస్తాయి అన్నమాట కంటి నుండి. చాలా సెన్సిటివ్ నేను. అలా ఉన్నదాన్ని ఇంత స్ట్రాంగ్గా ఇలా అయ్యానా నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు అంతా ఆపోజిట్ అయిపోయింది. అసలు ఏమన్నా పట్టించుకోను, ఇంట్లో వాళ్ళు ఏమన్నా పట్టించుకోను, మా హస్బెండ్ ఏమన్నా సరే దానికి అలా చేశాను కాబట్టే కదా అన్నారు అని అర్థం చేసుకొని ఉంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు మేమిద్దరికి ఒకరిని ఒకరు అండర్స్టాండ్ చేసుకొని ఇద్దరి మాట ఒకరి మాట మీద ఒకరు ఉంటూ సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. నాకు తెలిసినంత చాలామంది పిల్లని కొత్తలో గొడవలు పడుతూ తర్వాత పిల్లని కొత్తలో హ్యాపీగా ఉంటూ తర్వాత గొడవలు పడుతూ ఉంటారు. మేమేమో ఫస్ట్లోనే గొడవలన్నీ పడి ఇప్పుడు అర్థం చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరేమంటారు, చాలామంది మీరు గ్రేట్ అక్క, అక్క మంది అదే బావ మంచోడు దొరికాడు, బావ సూపరు ఇది అది అనేసి అంటున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే మా ఆయన చాలా మంచోళ్ళు అనమాట. నేను జీవితంలో లైఫ్ మొత్తం భరించాల్సిన అనుభవించాల్సిన కష్టాలు బాధలు కన్నీళ్ళు అంతా నేను పెళ్ళి తర్వాత కూడా ఒక 1 ఇయర్ వరకు చూశాను. సో నా పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని అనుకుంటున్నాను అన్నమాట. నిజంగా లైఫ్ మొత్తం మనం ఎంతైతే బాధపడతాము, ఎన్ని కష్టాలు వస్తాయి, అదంతా నేను చిన్నప్పటి నుంచి భరించేశాను అన్నమాట. సో అదే అనుభవించేశాను. ఇప్పుడు నాకు హ్యాపీ, ఇది కూడా నాకు సెకండ్ లైఫ్ అన్నమాట. ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఈ పాటికి చచ్చిపోయి పాపాలు చేస్తుంటే నరకంలో, పుణ్యాలు చేస్తుంటే స్వర్గంలో ఉండేదాన్ని. సో మా ఆయన నా లైఫ్లో వచ్చినందువల్ల నా లైఫ్ ఇలా టర్న్ అయిందని నేను చెప్పగలను. మా ఆయన లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు, నా యూట్యూబ్ ఛానల్ ఉండేది కాదు, అసలు నేనే ఉండేదాన్ని కానేమో ఒకవేళ అనుకుంటున్నాను నేనైతే. సో నిజంగా మీరు చెప్పినట్టే నేను చాలా లక్కీ. ఇంకా చాలామంది స్టార్టింగ్లో అంటే మా ఆయనతో ఏమైనా వీడియో చేయించాను అనుకోండి, మీ ఆయన బాగా గ్రిప్లో పెట్టుకున్నావు, బాగా ఆడిస్తున్నావు, అంతా నీ మాట వినేలా చేసుకుంటున్నావు అని చాలా కామెంట్స్ వచ్చాయి. సో దాన్ని గ్రిప్లో పెట్టుకొని ఆడించడం నా మాటే వినాలి అని శాసించడం కాదండి, దాన్ని అండర్స్టాండింగ్ అంటారనమాట. నా పనికి నేను చేసే పనికి నాకు విలువిచ్చి మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నట్టు నేను అనుకునేది. మీలాగా గ్రిప్లో పెట్టేసి ఆడించే రకాన్ని అయితే నేను కాదు, ఎందుకంటే నేను ఎవరికి ఏ విలువ ఇవ్వాలో ఆ విలువ ఇస్తాను. మా ఆయన ఒక మగాడు, దానికి తోడు ఒక భర్త. సో అతనికి ఇవ్వాల్సిన విలువ అతనికి ఇస్తాను నేను. మొగుడు ఎలా ఉండాలి, మొగుడు ఎలా ఉండాలి అని నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అని నేను ఆలోచించి అతనికి ఇవ్వాల్సిన విలువ ఇస్తూనే ఉంటాను. సో అందుకే నేనంటే మా ఆయనకి చాలా ఇష్టం, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో మీరేమనుకున్నా పర్లేదు, వీడియో నచ్చితే లైక్ చేయండి.